friends, welcome to Shanmukatoks Irozu. ఇంట్లోనే ఈ స్టైల్ ప్రిపేర్ చేసుకోలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి రెండు బంగాళదుంపల్ని వేసుకుని బంగాళదుంపలు మునిగేటట్టుగా మనం వాటర్ అనేది ఫిల్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ బంగాళదుంపల్ని మనం బాయిల్ చేసుకోవాలి. బాగా ఈ బంగాళదుంపల్లో ఉన్న స్టార్చ్ అంతా ఈ వాటర్లోకి దిగేంత వరకు మనం బాయిల్ అనేది చేసుకోవాలి. మనకి బంగాళదుంపలు అనేది బాగా బాయిల్ అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఈ బంగాళదుంప నీళ్ళు అనేవి మనం ఒక గిన్నెలోకి మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఒక స్ట్రైనర్తో తీసుకుంటే మంచిదండి. ఒకవేళ ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే దానిపైన ఉండిపోతాయి. స్టార్చ్ దిగిన వాటర్ అంతా మనకి కిందకు వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం ఈ వాటర్ అనేది కాసేపు ఒక 10 to 15 minutes మనం రూమ్ టెంపరేచర్కి వచ్చేంత వరకు మనం చల్లారి పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇది కప్పున్నర ఉందండి ఈ వాటర్ అనేది. ఇప్పుడు దీంట్లోకి 2 tablespoons షుగర్ని తీసుకోవాలి. షుగర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి, బాగా కలిసిపోయేటట్టుగా. మనకి బంగాళదుంపలు అనేది బాగా ఉడకాలి. బంగాళదుంపలో ఉన్న స్టార్చ్ అంతా దిగిపోవాలండి. ఏదో లైట్గా వేడైంది కదా అని చెప్పేసి తీసేయకూడదు. సో మనం బాగా మిక్స్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు మైదా తీసుకోవాలండి. మైదాని ఒక 2 tablespoons దీంట్లో, షుగర్ అయితే అంతే యాడ్ చేసుకున్నాం, మైదా కూడా అంతే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన మూత క్లోజ్ చేసేసి మనకి వేడిగా ఉన్న ప్రాంతంలో, అంటే స్టవ్ పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. అంతేగాని ఏసీ గదిలో కానీ లేదంటే ఫ్రిడ్జ్లో కానీ పెడితే ఇది మనకి ఈస్ట్ కింద ప్రిపేర్ అవ్వదు. అలాగే బంగాళదుంపలు కూడా సరిగ్గా ఉడకపోతే మనకి ఈస్ట్ అనేది ప్రిపేర్ అవ్వదు. మూత పెట్టేసి ఇలా 24 hours ఉంచాలండి. 24 hours కంప్లీట్ అయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు చూడ బుడగలు ఎలా వచ్చాయి, బబుల్స్ వచ్చాయి. ఇలా వస్తేనే మనకి ఈస్ట్ ప్రిపేర్ అయినట్టు. లేదు మీకు ఇలా ఫామ్ అవ్వలేదు అంటే మీరు ఏదో తప్పు చేసినట్టేనండి ప్రాసెస్. అంటే మీరు వేడి ప్లేస్లో, క్లైమేట్ ఖచ్చితంగా 30 degrees దాటి ఉండాలండి, లేదంటే మనకి ఈస్ట్ ప్రిపేర్ అవ్వదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.